నమస్తే అన్న, నీ కింద పోర్షన్ విని లేకొని ఏకదం జబరస్తున్నది. అరే ఎవడరా నువ్వు? ఏం లే అన్న, కింద పోర్షన్ వాళ్ళని ఇప్పటికిప్పుడు బయటకు నూకినవు అనుకో, గంటల మేం లోపడి కోసం గంతనే సింపుల్. అరే నా ఇంటికి వచ్చి నన్నే జబర్దస్తి చేస్తున్నావు పోరా. జస్ట్ అలా టచ్ చేశాను అంతేనే. మీ టచ్ గురించి నాకు తెలీదా? అబ్బల్ రాజు సత్య, ఎవడో వచ్చాడు. సత్య సత్య ఎక్కడ? ఈ బాబోయ్ టచ్లేదా బాబు? మీరు టచ్ అయిపోయినా ఎలా ఉంటుందో నాకు తెలీదా? ఎలా చచ్చిపోయారంటే బాబు పోయిందా? అప్పుడు రాజు సత్య కింద పురుషుని ఖాళీ చేయమని మామూలు ఇస్తే వాళ్ళని చంపేస్తారా? వాళ్ళు లేని చింత నగొద్దు. అమ్మ నీ దుఃఖించాడు. కాదే ఒక్కడు దూకుతా రెండు పాడిస్తున్నాయి. ఇంకో రెండు సవాళ్ళు వస్తున్నాయి. ఇంకొద్దు, నువ్వు ఎక్కడే ఉండవే. అమ్మా కొంచెం టీవీ నేను పెట్టమ్మా, ఊడలు మరి ప్రోగ్రామ్ వస్తుంది. ఎందుకు ఏంటి అని అడగకుండా ఉన్న పళ్ళంగా ఇల్లు ఖాళీ చేయండి అమ్మా. ఇది ఉడతాడమ్మా, నా మొగుళ్ళు వచ్చారు. మీరు అడిగినప్పుడు ఇల్లు ఇచ్చాను, నేను అడిగినప్పుడు ఖాళీ చేయండి. మీరు మాట్లాడితే పగిడతాండి. బాబు మీరంత ఎమోషన్ అవ్వకండి, మీరు చెప్పినట్టే కిందిల్లు ఖాళీ చేయించాను. ముందు శవాలను తీసుకెళ్ళండి. ఇదెందుకే వంత పడింటది లేరా? ఓ లేడీ శవం. నువ్వు చచ్చిపోయావు కదా. ఓ ఐఎమ్ సారీ. ఇప్పుడు ఓకే కదా? ఇప్పుడు కరెక్ట్. ఇప్పుడు మైండ్ దొబ్బింది, పదంట్రా. శవాలన్నీ వ్యాన్ రెడీ అయిందా? నా డ్రెస్ ఐరన్ చేసావా? నా షూ పాలిష్ చేసావా? ఏమే మొద్దు మహా వినపడ్డదా? నా టవల్ అక్కడ. వస్తున్నానండి. ఒసేయ్ నా బ్రష్ ఎక్కడ? అక్కడే ఉందండి. ఒసేయ్ నా టవల్ ఎక్కడ? వస్తున్నానండి. నా టవల్ ఎక్కడంటే వస్తున్నాను అంటావంటే? అబ్బా నా గజనికి నీకు పెద్ద తేడా ఏం లేదు. ఎంత ముద్దు వస్తున్నావో. ఒసేయ్ చూడంటే. ఏంటండి? ఏంటే టవల్ అడిగితే నాప్కిన్ తెచ్చావు? టవల్ మీ భుజం మీదే ఉంది, చూసుకోవచ్చు కదండి. చూసుకునే నోట్లోనే బ్రష్ పెట్టుకుని బ్రష్ ఎక్కడా అని అడుగుతాను. పరిగెట్టుకుంటూ వచ్చి మర్యాదగా మీ నోట్లోనే బ్రష్ ఉంది కదండి అని చెప్పాలి. అవును నేను కాఫీ అడిగి ఎంతసేపోయిందే. మీరు అడగలేదు కదండి. అడగబోతు ఇవా పొగరా, ఉద్యోగం చేస్తున్నావు అన్న టెక్క, లేకపోతే నా ఉద్యోగం ఊడిపోయి కొంపలో తగలట నన్ను ఎటకారమా. వెళ్ళి కాఫీ తీసుకురాబో, కాఫీ తీసుకురాబో, చంపేస్తానే. ఏంటి తల్లి పేపర్ చదువుతున్నావా? ఏది ఒక హెడ్లైన్ వదిలేమ్మా. భార్య సంపాదన మీద బతకడం ఇష్టం లేక సిగ్గుతో భర్త ఆత్మహత్య. ఏంటి ఆ మాత్రం దానికే? అవునన్న, అతనెవరో అలా చచ్చిపోవడం ఎందుకు? నీలాగా సిగ్గు లేకుండా బతకచ్చు. చిన్నపిల్లలు పేపర్ చదవకూడదు. పేపర్ కాఫీ పేపర్ చదువుతుంది కనపట్టలేదా? చేతులు కళ్ళు లేవు కదా. తగ్గిసా ధర్మం తల్లే. చేతులు ఖాళీ లేవయ్యా, వెళ్ళిరా. అంటే అడుక్కునేవాడు కూడా అమ్మో అని అడుక్కుంటాడా? ఏ అయ్యా అని అడుక్కోవచ్చుగా. ఇట్లారా అయ్యా, ఈ ఇంటికి బాస్ ఎవరో తెలుసా? తెలీదే. నేను నీకేమన్నా కావాలంటే నన్ను అడుక్కో. ధర్మం చేయండి. ముచ్చట అడిగావు, వస్తానా ఉండు. వీడికి ఏదైనా వెరైటీ ఇవ్వాలి. అయ్యో ఇదెక్కడికండి? చేతులు ఖాళీ లేవు, వెళ్ళిరా లోపల పెట్టు. జస్ట్ వన్ ఇయర్ బ్యాక్ మంది సేమ్ పొజిషన్, వర్కింగ్ వైఫ్, వేస్ట్ హస్బెండ్. ఇలాగే టార్చర్ పెట్టా అంతే. వన్ డే కొంపలోంచి గెంటేసిందండి. ఫ్యూచర్ లో నీ బతుకు అంతే. వస్తానా, మన గుడి దగ్గరికి వెళ్తానులే బాబా. ఏంటే బిచ్చమా? అది ప్యాకెట్ మనీనా? ప్యాకెట్ మనీకి 200 సరిపోతాయి. పాకెట్ మనీ కాదు, పాలవాడికి. పాలవాడిక అంటే పాలవాడికి కూడా ప్యాకెట్ మనీ ఇస్తున్నావా? నిన్ను అసలు ఇదిగో నీ పాకెట్ మనీ. నా చెల్లెలికి నా జ్ఞానం కూడా నీకు లేకపోయా. ఫ్రెండా? ఫ్రెండ్ ఏంటన్నా? ఆ అమ్మాయి లేకుండా బతకలేనన్నావు? ఇప్పటికీ అదే చెప్తున్నానన్నా, నా ఫ్రెండ్ లేకుండా నేను బతకలేను.
నీ ఫ్రెండ్ లేకుండా బతకలేవా? ఇట్లాంటి ఫ్రెండ్షిప్ నేను ఎక్కడ చూడలేదన్న. నిన్నటిదాకా లవర్ అన్నావు, ఇప్పుడేమో ఫ్రెండ్ అంటున్నావు. బాబాయ్, నన్ను టోటల్ కన్ఫ్యూజ్ చేస్తున్నావన్నా. సరే, మనం క్లారిటీకి వచ్చేద్దామే. ఇదిగో, ఇది నీ ఫ్రెండ్ అనుకో, ఇది నీ లవర్ అనుకో, ఇందులో నువ్వేదో చెప్పు. లవ్లీ ఫ్రెండ్ కొత్తగా ఉంది కదన్నా. అమ్మా, సరే నువ్వు క్లారిటీతో హ్యాపీగా ఉన్నావు కదా, అయితే పార్టీ చేసుకుందాం. నా లవ్ ఫెయిల్ అవుతే పార్టీ చేసుకుందామంటావా? నేను ఏడుస్తున్నానని ఇడిగి చెప్పకే. ఇడేంట్రా ఇన్ని రంగులు మారుస్తున్నాడు, ఇడికంటే ఊసర వెళ్ళే బెటర్. ఇన్ని వదిలించుకోవాలంటే రెండే రెండు మార్గాలు, ఒకటి ఈడికి దూరంగా ఇటని వెళ్ళిపోవటం. అది కుదిరే పని కాదు తెలుసు, అందుకే రెండు ఆప్షన్ పెట్టుకున్నా. రెండోది ఇన్ని మనలో కలిపేసుకోవటం ఇది బెటర్. అన్నా అన్నా, మాకు బాస్ ఉన్నాడని చెప్పాను కదా, అతను నిన్ను తీసుకురమ్మన్నాడు. మరి భయపడకుండా వస్తావా? వస్తానన్నా. కానీ మా బాసును కలవడం అంత ఈజీ ఏం కాదు, మాకు కొన్ని రూల్స్ ఉన్నాయి. ఏమనుకోకే. ఏమి అనుకోనన్నా? చేసేరా మస్కో. అన్నా ఇక్కడ మెట్లు ఉన్నాయే, చూసి మెల్లిగా దిగు. సర్కార్ తీసుకొచ్చాను. సర్కార్ హలో 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 హలో. అబ్బా అటు కాదన్నా ఇటు. ఏడారా సెయ్యి గలవదు, దొరికింది. ముసుగు ఒకటి వేసాం కదా, మళ్ళీ ఇద్దరు కనుకు. ఓసారి చూసుకున్నారు కదా, మళ్ళీ ముసుకోవడం ఎందుకు? తీయండి అన్న. తమ్మి, నీ గురించి మా వాళ్ళు మొత్తం చెప్పారు, నువ్వు కాదు నేను కూసోవాలి. నీకు మా గురించి కూడా జర చెప్పాలి కదా. గీడ మా అందరికీ కొన్ని కోడ్ నేమ్స్ ఉన్నాయి. వీడు తెలుసు కదా శివ, వీడు సత్య, వాడు గోవింద, వాడు ఇంగో గోవింద, వాడు అడవి, వీడు లేటెస్ట్ ఎంట్రీ అప్పలరాజు. ఇది రాతు, ఇది భూతు. నువ్వేంటి వీళ్ళిద్దరికి కంపెనీయా? సర్కార్ సర్కార్ బేసిక్ గా ఇదో పెద్ద దొంగల ముఠా అన్నమాట. చూడతమ్మి, ముసుగేసి తీసుకొచ్చిండ్రనేమనుకోవద్దు, మేముండేదాగా ఎవ్వరికీ తెలవద్దు. చాలా సీక్రెట్. ఇందులో సీక్రెట్ ఏముంది పెద్ద? సికింద్రాబాద్ లో సీతాఫల మండి వచ్చి శివాలయం వీధిలో లక్ష్మీనివాస్ అనే బిల్డింగ్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నాం. ఉత్తమ అడ్రస్ చెప్పి తీసుకొచ్చినా? నేను చెప్పలేదు సర్కార్, వీడు తెలివైనడని చెప్పాను కదా. ఎట్ట కనిపెట్టావన్నా? ఓ కట్టేసుకో. ఇదే సికింద్రాబాద్. అవునన్నా. సీతాఫల మండి బొమ్మను ఆ లెఫ్ట్ పోని శివాలయం రోడ్ లోకి. అరే మన అక్కడికి వెళ్ళాలరా లక్ష్మీనివాస్. మరి వచ్చిందిగా ఆపు. ఆటో సంగతి వరకు ఓకే, మరి ఇక్కడ సంగతి ఏంటి? ఇది గ్రౌండ్ ఫ్లోరే అని ఎట్ట కనిపెట్టావు? లిఫ్ట్ లో థర్డ్ ఫ్లోర్ వరకు పైకి తీసుకెళ్లి మెట్లు దించుకుంటూ కిందికి తీసుకొచ్చినప్పుడే అర్థమైంది ఇది గ్రౌండ్ ఫ్లోర్ అని. లిఫ్ట్ థర్డ్ ఫ్లోర్ లో నాగింది అంటే కనిపెట్టావు? ఇంకో కట్టేసుకో. ఇది మాత్రమే సరిపోతమ్మి, నిన్ను మా గ్యాంగ్ లో చేర్చుకోవాలంటే ఇప్పటికిప్పుడు నా గురించి ముద్ర చెప్పాలా? అన్నా, నీ పేరు జేపీ కాదన్నా, జయప్రద. నువ్వు ఇప్పుడు ప్రోడక్ట్ లేదన్నా. అన్నా, సర్కార్ తెలుసుకోలేని విషయం ఎలా కనిపెట్టావు? దీనికి పెద్ద ఇంటెలిజెన్స్ అక్కర్లేదు అప్పలరాజు, కామన్ సెన్స్ ఉంటే చాలు. అసలు అన్న సైజ్కి ఎవడైనా తయారు చేస్తాడా? ఏందివా ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు మా బావ గురించి? ఈ బామర్దన్నా, ఈడు కూడా ఎందుకంటే నువ్వు వాడిన తర్వాత వీడు వాడాలన్నా. దీన్ని బట్టి నీకు అర్థం కావాల్సింది ఏంటంటన్నా, నువ్వు వాడేటివన్నీ వీడు వాడేస్తున్నాడన్నా. నిన్ను మా గ్యాంగ్ లో చేర్చుకుంటా గానీ మన గ్యాంగ్ డెవలప్ చేయ నీకి ఏం చేస్తావో చెప్పు. అట్టగన్నా, ఈ సిటీలో పెద్దడాన్ ఎవడన్నా? జీవిగాడు. గల్లీ నుంచి ముంబై మాఫియా దాకా వాడు చెయ్యని పనే లేదు. ఆడ కావాలి, ఆడికి ఫోన్ కలుపు. ఆడికెందుకు కలుపన్నా? ఎవడాడు? ఏందన్నా ఫోన్ పెట్టేసినావు? మిస్సుడి కాలిచ్చిన, ఇంకా వాడే చేస్తాడులే. బ్యాలెన్స్ తక్కువ ఉన్నదే, ఏడ్చినట్టుంది. మళ్ళీ ఫోన్ కలపన్నా. ఒక్క రింగ్ ఇస్తావా? చచ్చిన హలో. ఫోన్ జీవి గారికి ఇవే. ఎవరో నీకు ఏమంటుండు? హలో. ఒరే జీవిగా, నీ ఆటలిక సాగవు. నువ్వు చేసే ప్రతి పనికి
జేపీ అడ్డొస్తాడు. ఎవరా నువ్వు? జేపీ మనిషిని. జేపీయా? ఆడవడు. జయప్రద కొత్త డాన్. మ్యాటర్ తేల్చుకోవాలంటే మనం కలవాలి. ఎప్పుడు కలవాలి? వర్షం పడ్డప్పుడు. అది ఎప్పుడు పడుతుంది? మనం ఎప్పుడు కలిస్తే అప్పుడు పడుతుంది. ఫోన్ పెట్టు. ఈ ఫోన్ కాల్ దెబ్బతో నువ్వు అయిపోయావన్నా. ఫినిష్. అయిపోవడం ఏంది తమ్మి? డాన్ అయిపోతావన్నా. ఓవర్ యాక్టింగ్ లాపి గెటప్లు సెటప్లు మార్చండి. అర్థమైంది. వాడికి ఇచ్చిన టైం అయిపోయింది. పదం రాయల్దాం. ఎవడ్రా ఈ బుడ్డోడు? శివా గ్యాంగ్ అంటే మీరేనా? చూస్తే తెలియట్లేదా? బాదేవు అసలు ఎవరు నువ్వు? ఎందుకు కొడుతున్నావో చెప్పు. భయం వేసి దేనికి? నిన్న మీరందరూ మధురా నగర్కి వచ్చారు కదా. శివా గ్యాంగ్ అంటే అంతలు సైపోయిందరా? డబ్బులు అడిగితే పంపించలేదు. నీ గోడౌన్ లోనే వెయిట్ చేస్తా. 12,50,000 తెచ్చేయాలి. నువ్వు ఆడతాలుకా? కాదు, వాడికి నాకు సంబంధమే లేదు. మరి వైలెన్స్ ఏంటి? మీరు వెళ్తూ వెళ్తూ వాడుకో వార్నింగ్ ఇచ్చారు కదా. సరిగ్గా 12 డబ్బు తెచ్చేయలేదనుకో నిన్ను. అసలు నిన్నేందిరా మొత్తం మధురా నగర్ని హైదరాబాద్ మ్యాప్లో లేకుండా చేస్తా. నేను అదే మధురా నగర్ లో నిన్నే దిగానన్నా. అడుమికు డబ్బులు ఇవ్వలేదని తెలిసింది. మీరెక్కడ అడు మీద కోపంతో వార్నింగ్ ఇచ్చినట్టు అసలు మధురా నగర్ని అందులో ఉన్న నన్ను కూడా మ్యాప్లో లేకుండా చేస్తారని భయం వేసి అసలు మిమ్మల్నే మ్యాప్లో లేకుండా చేద్దామని వచ్చానన్నా. నిన్న రాత్రంతా తిండి తినకుండా నిద్రపోకుండా భయంతో వడికి చచ్చిపోయానన్నా. వార్నింగే కదాని ఫ్లోలో ఏవో పిచ్చి కూతలు కూశాను తమ్మి. ఇదిగో అన్నా, నువ్వు దంద చేసుకుంటే చేసుకోన్నా, కానీ నా లాంటి కామన్ మ్యాన్ ని మాత్రం భయపెట్టొద్దన్నా. ఎందుకంటే నాకు భయం వేస్తే ఏం చేస్తానో నాకే తెలియదన్నా. ఉంటానన్నా. అన్నా సారీ అన్నా. మరి నువ్వు నా పెళ్ళాన్ని గట్టిగా పట్టుకుంటావు. మరి ఈడేంట్రా భయం వేస్తే భయపెడుతున్నాడు? అసలు ఏంట్రా ఈ క్యారెక్టర్? కొత్తగా ఉంది కదన్నా. రే, ఆడు మిమ్మల్ని కొట్టాడంటగా వచ్చి జీపెక్కండి. మీ మీద కేసు పెట్టి వచ్చాడ్రా? దేనికి? ఆడు మిమ్మల్ని కొట్టాడు కదా, తిరిగి ఎక్కడ మీరు కొడతారని భయం వేసి కేసు పెట్టాడు. భయం వేస్తే కొడతాడు, భయం వేస్తే కేసు పెడతాడు. అసలు ఎవడరా ఈడు? కొత్తగా ఉంది కదన్నా. లేనాయనా లే. మల్లీశ్వరి ఎవరి బాబు? చిన్నప్పుడు ఇంటి నుంచి పారిపోయిన మన పిచ్చేశ్వర్. అవునా? మీ చిన్నన్నరా? అయ్యగారు ధ్యానమూర్తుల్లో ధోని లాంటి వారు. అవును, వారానికి 3 రోజులు ఈయన ఇల్లు వదిలి ఆశ్రమాల్లోనే ఉంటారు. అక్కడ గొప్ప గొప్ప సాధువులతో, స్వామీజీలతో, తత్వవేత్తలతో ధ్యాన సముద్రంలో మునిగిపోయి ఉంటారు. ఆ 3 రోజులు అక్కడ రకరకాల పూజలు, భజనలు, ఆహా, ఏది మర్చిపోయినా దీపారాధన మాత్రం మర్చిపోరు. ఆ 3 రోజుల దీపారాధన తర్వాత ఇంటికొస్తారు. అప్పుడు ఈయన ముఖంలో ఎక్కడ లేని ప్రశాంతత. మీరందరూ లోపలికి వెళ్ళండి, నేను బాబుతో ఒకసారి మాట్లాడాలి. అలాగే గురు. బాబు ఏది, ఒక్కసారి నీ మొహం నాకేసి చూపించు.
బాబాయ్ నువ్వా గుర్తుపట్టావా అంటే మా పిచ్చేశ్వరరావు కాదు నువ్వు కాదు అందరూ రండి అందరూ రండి అందరూ రండి అమ్మాయి గారు మీరు కూడా వచ్చేయండి ఏం బాబాయ్ అందరిని పిలుస్తున్నావు నీ బండారం బయట పెడతామని నా బండారం బయట పెట్టావంటే నీ గుడారం లేచిపోతట నేను దొంగని చెప్పావు అనుకో నువ్వు దొంగ స్వామిజీ అని చెప్పి నీ మాట వాడతాడు పబ్లో సీసీటీవీ ఫుటేజ్ సంవత్సరం వరకు ఉంటుంది వచ్చారా ఏం లేదు బాబును చూసిన వెంటనే ఒక మంచి మాట గుర్తొచ్చి అదే మనదని రాసుంటే ఏది మనదని రాసుంటే కాస్త అరిగో తరిగో తిరిగి మనదరికే చేరుతుంది ఇక వెళ్ళి రండి అలాగేనండి ఇజ్జబడనగా మమ్మల్ని పిలిచావు కొటేషన్ బాగుంది అనిపిస్తాను తోలు తిత్తిది తూట్లు తొమ్మిది తొస్సు మనుటకాయం ఓ నరుడా తొస్సు మనుటకాయం స్వామి మిమ్మల్ని చూస్తుంటే ఒక పవిత్ర మూర్తిలా కనిపిస్తున్నారు మీకు నా కష్టాలు చెప్పుకోవాలి స్వామి గేదెలు లేని ఊరు బాధలు లేని మనుషులు ఉండరు నాయన అబ్బా అబ్బా ఎంత గొప్పగా చెప్పారు స్వామి స్వామి లేనాయన లే నా కష్టాలు ఆ పాకిస్తాన్ వాడికి కూడా రాకూడదు స్వామి సరే మదిలోని బాధను మందితో పంచుకుంటూ పోతుంది నాయన స్వామి ఆ జలయజ్ఞం ఆపి విషయం ఏమిటో చెప్పు 20 ఇయర్స్ బ్యాక్ I loved a girl. My name Sanjay. Very good. S-A-N-D-H-Y-A. ఏంటనే ఏదో మాట్లాడుతున్నట్టున్నావు ఆ మహానుభావుడితో నా కష్టాలు చెప్పుకుంటున్నాను ఎవరితో ఆ మహానుభావుడితో నా కష్టాలు చెప్పుకుంటున్నాను ఈ మహానుభావుడి బతుకేంటో తెలుసా నీకు ఏంటి అరే వీడు నా జీవితంలోకి ఎంటర్ అయిన తర్వాత నా బతుకు టైటానిక్ సినిమా క్లైమాక్స్ అయిందిరా అంతకన్నా దరిద్రం ఇంకోటి ఏంటో తెలుసురా నా దరిద్రాలన్నీ నీకు చెప్పుకోవటం రా ఐదు వేలు డబ్బులు అడిగితే మా కుర్రాళ్ళని వారం రోజులు తిప్పుతున్నావంట తీరడం డబ్బులు లేవన్నా ఏంట్రా చూస్తున్నారు ఎవరన్నా నోరు మెదిపారో ఆ నొక్కనే కాదు మీ అందరినీ పన్నుకుతా ఎవరాడు ఎవరు అర్జున్ నువ్వు భయపడమాకే నువ్వు భయపడుతుంటే మాకు భయమేస్తుంది అవును నువ్వు ఉండేది మధురా నగర్ కదే మీది పట్టణం ఎందుకు వచ్చావే మీరక్కడ తిరుగుతున్నారని నేను ఇక్కడ తిరిగితే ఇక్కడ కత్తేసుకొచ్చారంటే నన్ను వేసేద్దామని కదన్నా ఇది కత్తి కాదన్నా ఉత్తి కత్తి లుక్కు మార్చాడేంటి అమ్మాయిడు మళ్ళీ బ్యాగ్ తెచ్చాడు అరే ఏందా నాకు ఇది ఇట్లా భయం పడుతూ ఎన్ని దినాలు అంత చేయాలి మన భయం పోవాలంటే ముందు వాడి భయం పోగొట్టాలి పోగొడతా ఇదొక్క క్లాస్ పట్టించావు అనుకో నీ ఒంట్లో ఉన్న భయాలు మొత్తం పోతాయి నాకు అలవాట్లేదన్నా సరే నేను పట్టిస్తాను నా భయం పోద్ది అలవాట్లేదన్నావు మా నాన్నకుందన్నా మీ నాన్నకు సిగరెట్ అలవాటు ఉందా నాకుందన్నా అన్నా ఈ నాన్న క్యారెక్టర్ ఎవరే ఎక్కడుంటాడు నా పక్కన ఉన్నాడు పక్కన ఎక్కడున్నాడు ఇదిగో ఇక్కడే ఉన్నాడు ఇక్కడ ఏడి అన్న మజాక్లు ఆడకి గాడవ్వలేరుగా అన్న ఇదిగో నాన్న నువ్వు ఉన్నామంటే ఎవరు నమ్మట్లేదు కానీ ఆ గ్లాస్ తీసుకొని ఇక్కడ పెట్టు అది నీ భయం పోకూడదామని కూర్చోబెడితే మమ్మల్ని భయపెడుతున్నామేందన్నా లేదన్నా అది సరే స్ట్రైట్ ఫేస్ టు ఫేస్ చెప్పన్నా నీకు ఏదంటే భయం నువ్వంటే భయం అబ్బా నేను కాకుండా నా లవ్ స్టోరీ ఫెయిల్ అయిపోద్దేమో నేను భయం అన్నా లవ్ స్టోరీ ఏంటన్నా అవునన్నా నాదో వెరైటీ లవ్ స్టోరీ అన్నా నేను ప్రేమించే అమ్మాయికి ఆల్రెడీ ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడన్నా అందులో వెరైటీ ఏముంది భయ్యా మేము ప్రేమించే అమ్మాయిలకు మొగుళ్ళు కూడా ఉన్నారు
నువ్వు చెప్పన్నా, నువ్వు చెప్పు. ఆ అమ్మాయిని లైన్ లో పడేయడానికి నా దగ్గర 10 రోజులు టైం ఉందన్న. ఆ 10 రోజుల్లో లైన్ లో పడేయకపోతే ఆ బాయ్ ఫ్రెండ్ గారిని కట్టుకుని వెళ్ళిపోద్దన్న. అర్థమైంది అర్థమైంది. నీ భయం పోవాలంటే నీ లవ్ స్టోరీ సక్సెస్ అవ్వాలన్నమాట. గట్లయితే మా దందా మేము చేసుకోవచ్చా? నువ్వు నువ్వు చెప్పన్న, మేము అందరం కలిసి నీకు ఎలాంటి హెల్ప్ చేయాలో చెప్పు. అలాగైతే అన్న, ఆ అమ్మాయి ఓ గంటలో రోడ్డు మీద పడాలన్న. ఏ లవారైనా రోడ్డు మీద అప్పవారిని ఇంట్లో పడేయాలనుకుంటాడు, కానీ నువ్వేంద్రా బాయ్ ఇంట్లో అప్పవారిని బయట పడేయమంటున్నావు. నువ్వు చెప్పన్న. చెప్పింది నేనని తెలియకూడదు, చేసింది మీరని తెలియకూడదు, భయపెట్టకూడదు, బెదిరించకూడదు, అసలు అమ్మాయికి ఏమీ తెలియకూడదు. కానీ గంటలో మాత్రం రోడ్డు మీద పడిపోవాలన్నా ఎలా?